మీ సంశయమునకు సరైన సమాధానం ఎపిసోడ్ 3ను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మన మధ్యలో ప్యాషన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ స్టీఫెన్ బాబు గారు మన ఈరోజు సంశయానికి సరైన సమాధానం ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నారు. ఆయనకి డిజైర్ ఆఫ్ గాడ్ వీక్షకులందరి తరపున మరి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. వందనాలండి. హైదరాబాద్ నుంచి అరుణ్ వెస్లీ గారు అడిగిన ప్రశ్న చెప్పండి. ఆ ప్రశ్న ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అయితే ఆ భక్తులు పరిశుద్ధంగా బ్రతకగలిగారు, నీతిమంతులుగా పిలువబడ్డారు. అవును. అయితే అప్పటికీ 66 పుస్తకాలు గల గ్రంథం సంపూర్ణంగా రాలేదు. అవును. అంతేకాకుండా అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు భూలోకానికి రాలేదు, అందరి కొరకు రక్తాన్ని చిందింపలేదు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళలేదు. అలాంటప్పుడు వారికి అలా బ్రతకడానికి ఎలా సాధ్యమై ఉంటుందని ఆ సహోదరుడు మనల్ని అడిగాడు. అంతేకాకుండా కొంతమంది భక్తులైతే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారు అయితే, దేవుడు తనను గురించి మాట్లాడుతూ ఇతను నా స్నేహితుడు అని అన్నాడు. మరి దావీదు గారి గురించి మాట్లాడుతూ ఇతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని అన్నాడు. వారు అంతటి మంచి పేరును దేవుని దగ్గర ఎలా తెచ్చుకోగలిగారు? అసలు ఇది ఎలా సాధ్యం? ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనకు బైబిల్ ఉంది, బోధకులున్నారు, యేసుక్రీస్తు ప్రత్యక్షంగా భూలోకానికి వచ్చినట్టు, మరణించినట్టు, తిరిగి లేచినట్టు, ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించినట్టు, మన పాపాల రక్షణ కొరకు వచ్చినట్టు అన్ని సాక్ష్యాధారాలు మనకి ఇప్పుడు కనబడుతున్నాయి. అయినా కూడా నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా చాలా కష్టపడుతున్నాం. ఓకే, వారికి అలా బ్రతకడానికి ఎలా సాధ్యమై ఉంటుంది? ఈ యొక్క ప్రశ్నకి బైబిల్ గ్రంథంలో నుంచి మరి మీ యొక్క సమాధానాన్ని తెలుపగలరని మరి మేము కోరుకొనిచ్చున్నాం. ఓకే, తప్పకుండా అండి. బ్రదర్ గారు అడిగిన ప్రశ్నలు మనం ఆలోచిస్తే, పాత నిబంధనలోని భక్తులు ఎలా అలా నీతిమంతులుగా పిలువబడ్డారు, ఎలా బ్రతకగలిగారు, దేవునికి ఎలా ఇష్టానుసారుడుగా వాళ్ళు ఉండగలిగారు, దేవుడికి ఎలా వాళ్ళు స్నేహితులు అయ్యారు అనే ప్రశ్నను, అంటే బైబిల్ ఇంకా రాకముందే, సంపూర్ణం కాకముందే, రక్తం ఇంకా చిందింపబడకముందే, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీదకి సంపూర్ణంగా రాకముందే వాళ్ళందరూ ఎలా బ్రతకగలిగారు, ఎలా జీవించగలిగారు అనేది ఆలోచిస్తే, అపోస్తుడైన పౌలు రోమిల్కి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. 3:28 మనం కనుక చూడగలిగితే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అక్కడ పౌల్ గారు మాట్లాడితే ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడలేదు, కానీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాస మూలంగా, విశ్వాసంతోనే నీతిమంతులుగా ఎంచబడుతున్నట్టుగా మనకు బైబిల్ చెబుతుంది. ఇంకా 24వ వచనం మనం కనుక చూడగలిగితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అక్కడ మనం ఆ మాటను బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని బైబిల్ మనకు చెబుతుంది. అంటే వీళ్ళందరూ విశ్వాసంతో దేవుని నమ్మారు కాబట్టి, విశ్వాస మూలంగా వీళ్ళందరూ దేవుని నమ్మారు కాబట్టి ఉచితముగా దేవుడే ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చినట్టుగా మనకు బైబిల్ చెబుతుంది. గలతి పత్రిక 2:16 మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులను చేరిన పాపులము కాము, మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాస మూల వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా అని పౌల్ గారు అంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనది ఆయన ఏమంటున్నాడంటే, ఏ శరీరయు, ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధ ప్రకారంగా దేవుడు కనుక నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏ శరీరయు కూడా నీతిమంతుడిగా తీర్చబడదంట. ఇప్పుడు దేవుడే గనక దోషాలు చూస్తే, దేవుడే గనక మన పాపాలు చూస్తే, దేవుని ముందు నిలబడడానికి ఏ శరీరం కూడా
అర్హత లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసమును బట్టి ఉచితముగా ఆయన నీతిమంతులుగా తీర్చేశాడు. సో పాత నిబంధనలు ఉన్న భక్తులందరూ నీతిమంతులుగా ఎలా ఉన్నారంటే అది కేవలం విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా ఉచితంగా దేవుడు అనుగ్రహించేశాడంటే ఆ నీతిమంతు. అయితే యేసుక్రీస్తు నందులు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ గురించి అంటున్నాడు, ఉచితంగా నీతిమంతులుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దాను. నేను ఎందుకు అలా తీర్చిదిద్దానంటే మీ యొక్క విశ్వాసం యేసుక్రీస్తు నందులు ఉండబట్టే ఇవన్నీ జరిగిందని చెప్పి మన పౌల్ గారు అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అయితే మీరిచ్చిన సమాధానంలో చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఏ ఒక్కరైనా కూడా ధర్మశాస్త్ర క్రియల వలన కాదు కానీ అవును విశ్వాసం వలన, ఆ విశ్వాసం యేసుక్రీస్తు నందు వలన మాత్రమే వాళ్ళు నీతిమంతులుగా పిలవబడుతున్నారు అవును, మరియు అది ఉచితంగా ఇవ్వబడింది అని చెప్పారు అవును. కానీ ఇక్కడ నాకు ఇంకొక ప్రశ్న ఎదురైంది ఏంటంటే, అప్పటికి ఇంకా యేసుక్రీస్తు రాలేదు కదా అవును, మరి అప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం వాళ్ళు ఎలా ఉంచుతారు అవును, దయచేసి దీని గురించి కూడా మరి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, దీని గురించి మనం ఆలోచిస్తే పాత నిబంధనలో ఉన్న భక్తులు అందరూ కూడా ఎవరు కూడా యేసుక్రీస్తు ఇంకా అప్పటికింకా రాలేదు, యేసుక్రీస్తు వారు ఇంకా అప్పటికింకా రక్తం చెందించలేదు, యేసుక్రీస్తు రాకముందే వాళ్ళందరికీ విశ్వాసం ఎలా దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు, ఎలా వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే పాత నిబంధనలో భక్తులందరూ కూడా యేసుక్రీస్తు మెస్సయ్య అని చెప్పి, ఆ మెస్సయ్య మా కొరకు రాబోతున్నాడని వాళ్ళందరూ కూడా విశ్వసించారు, భక్తులందరూ కూడా విశ్వసించారు. యేసుక్రీస్తు వారి మాటలు మనం చూడగలిగితే అబ్రహాం గారు ఆది కాండ 20:7 అబ్రహాం గారు ఒక ప్రవక్త అని మనకు అక్కడ కనపడుతుంది. ఈ ప్రవక్త అని అబ్రహాం గారు, ఈ భక్తుడైన అబ్రహాం గారు యేసుక్రీస్తుని చూడాలని ఆయన ఆశపడ్డాడు. ఆ మాట మనకు ఎక్కడ కనపడుతుందంటే యోహాన్ సువార్త 8:56 మనం చూడగలిగితే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అంటే అబ్రహాం గురించి ఆలోచిస్తే అబ్రహాం గారికి యేసుక్రీస్తు గురించి బాగా తెలిసినట్టుగా మనకు ఆ వచనాలు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు వారే అంటున్నారు నన్ను చూడాలని అనుకున్నాడు, చూసి ఆనందించాడు అని చెప్తున్నారు. అంటే అబ్రహాం గారికి యేసుక్రీస్తు గారి గురించి తెలుసు, అంటే తెలుసు. ఎలా తెలిసిందని అంటే వీళ్ళందరికీ కూడా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు మెస్సేగా రాబోతున్నారన్న సంగతి వీళ్ళందరికీ తెలుసు. అబ్రహాం గారికే కాదు ప్రవక్తలందరికీ తెలుసు. మోషే గారి గురించి కూడా మనం కనుక చూడగలిగితే హెబ్రీ పత్రిక 11:24 కనుక మనం చూడగలిగితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చాలా గొప్పగా అద్భుతంగా ఆ మాట మనకు కనపడుతుంది, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట మోషే గారు. అంటే మోషే గారు కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, అంటే యేసుక్రీస్తు వారి గురించి మోషే గారు కూడా తెలుసు. పాత నిబంధనలో భక్తులందరూ కూడా మెస్సయ్య మా కొరకు ఎప్పుడు వస్తాడు అని చెప్పి వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు ఆ ఎదురు చూసే దాన్ని బట్టే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరిగణనలోనికి తీసుకున్నాడు. ఇప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే రెండవ రాకడ కొరకు, ప్రభు ఎప్పుడు వస్తాడా అనే విశ్వాసంతో మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి మన విశ్వాసం దేవుడు ఎలా లెక్కల్లోకి తీసుకుంటాడంటే మనల్ని ఎలా నీతిమంతులుగా తీరుస్తాడనంటే, ఇదిగో ప్రభు రాకడ జరగబోతుంది కాబట్టి ఆ రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఆయనతో పాటు వెళ్ళాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఆ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడుచున్నారు. ఇప్పుడు పాత నిబంధనలో ఇంకా అప్పటికింకా ప్రభు రాలేదు, సంపూర్ణమైన పుస్తకం 66 పుస్తకాలు గల బైబిల్ లేదు, రక్తం ఇంకా చిందింపబడలేదు. కానీ వాళ్ళందరూ ఎలా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుచున్నారంటే యేసు ప్రభు మా కొరకు ఎప్పుడు వస్తాడు, మా కొరకు మెస్సేజ్ ఎప్పుడు వస్తారు అని ఈ భక్తులందరూ ఎదురు చూశారు. ఇంకా లూకాసు వార్త 24:44 చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అక్కడ మనం గనక ఆ మాటల్ని ఆలోచిస్తే మోషే ధర్మశాస్త్రం అంట, ప్రవక్తలు అంట, కీర్తనల గ్రంథం, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మెస్సయ రాబోతున్నాడు అని వీళ్ళందరూ కూడా పాత నిబంధనలోనే ప్రవచనాలు చేశారు కాబట్టి ఆ కాలంలో ఎప్పుడు మెస్సయ వస్తాడన్నట్టుగా వీళ్ళందరూ ఎదురు చూశారు.
ఎదురు చూసిన వాళ్ళందరినీ నీతిమంతులుగా దేవుడు ఎంచాడు. ఎందుకనంటే మెస్సే కోసం ఎదురు చూశారు, విశ్వాసంతో ఎదురు చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉచితంగా దేవుడు వాళ్ళను నీతిమంతులుగా తీర్చబడినట్టుగా మనకి లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా మనం దీని గురించి ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదాం గారి నుంచి యేసుక్రీస్తు గురించి ప్రపంచానికి తెలియపరుస్తూనే ఉన్నాడు. ఏ మనిషి కూడా యేసుక్రీస్తు గురించి తెలియకుండా మరణించిన వ్యక్తి ప్రపంచంలో లేడు. ప్రతి ఒక్కరికి మొట్టమొదటి మానవుడి నుంచే యేసుక్రీస్తు వారి గురించి తెలియాలని దేవుడు తన సంకల్పం చొప్పున మొట్టమొదటి మానవుడి నుంచే యేసుక్రీస్తు వారి గురించి మెస్సీయ రాబోతున్నాడని ఆదాం గారి నుంచే ప్రవచనాలు దేవుడు చేపించాడు. ఆ మాటను కూడా మనం చూడగలిగితే యూదా పత్రిక 1:14 ఆదాము మొదలుకొని 7వ వాడైన హానాకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మాటను యూదా పత్రిక 1:14 ప్రభువు వేవేల దూతలతో పరివారంతో వస్తున్నాడని ఆదాము మొదలుకొని 7వ వాడైన హానాకు వరకు కూడా ప్రవచించారంట. అంటే ఆదాము ఒక ప్రవక్త. ఆ ఆదాము గారి దగ్గర నుంచే మొట్టమొదటి మానవుడి నుంచే దేవుడు యేసుక్రీస్తు వారు మీ పాపముల కొరకు మిమ్మల్ని రక్షించడానికి ఒక మెస్సేయ రాబోతున్నాడన్న సంగతి మొట్టమొదటి మానవుడి నుంచే దేవుడు ఈ విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. అలా ఎవరైతే ఆ మాటలు విని విశ్వసించారో, దేవుని నిజంగా విశ్వసించి దేవుని కోసం బ్రతికారో, బ్రతికిన వాళ్ళందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చడం జరిగింది. సో ప్రతి మానవుడు కూడా ఎవరైతే మెస్సేయ ఎప్పుడు వస్తాడు, మెస్సేయ నా కొరకు ప్రాణం పెడుతున్నాడు కదా, నన్ను రక్షిస్తాడు అనే ఆలోచనతో ఎవరెవరైతే బ్రతికారో పాత నిబంధనలు వాళ్ళందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా ఎంచడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళ కాలంలో కనుక మనం ఆలోచిస్తే ఎవరైతే గ్రహించారో, ఎవరైతే తెలుసుకున్నాడో ఈయన నా మెస్సేయ ఈయన రక్షకుడు అని, వాళ్ళందరూ ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే ఇప్పుడు మనం, మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి నన్ను రక్షించాడని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే మనం నమ్మకంగా బ్రతుకుతూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని మీద విశ్వాసంతో మనము అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. దేవుడు బైబిల్ ఒక మాట చెప్తాడు, ఆ మాట ఏంటంటే దేవుని మూలంగా పుట్టువాడు పాపం చేయడు అనే మాట ఉంటుంది. అంటే ఎవరెవరైతే దేవుణ్ణి తెలుసుకొని విశ్వసించి దేవుని కోసం బ్రతకాలని ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడినట్టుగా మనకు తెలియపరుస్తున్నాడు. బైబిల్లో సంపూర్ణం కాకముందు వీళ్ళందరూ ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారంటే కేవలం విశ్వాసం ద్వారానే. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి దేవుడు కనుక చూస్తే ఏ శరీరం నీతిమంతుడుగా తీర్చబడడు, కానీ వీళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారంటే కారణం విశ్వాసంతో అడుగులు వేశారు. దేవుడికి నా కొరకు మెస్సే వస్తున్నారన్న విశ్వాసంతో అడుగులు వేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే ప్రవక్తలందరూ యేసుక్రీస్తు గురించి రాయడం వల్ల వాళ్ళు ఆయన ఎందున్న విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అవునండి, అవును. అయితే నాకు ఒక పర్సనల్ డౌట్ ఉంది దీంట్లో. చెప్పండి. ఇప్పుడు మన సమాజంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రతి వారం చర్చికి వెళ్ళే యవ్వనస్తులు గానీ మరి భక్తులు గానీ పాపానికి చాలా దగ్గరైపోయి పాపంలోనే చిక్కుకొని పోతున్నారు, దాని దగ్గర నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటే పేరుకు మాత్రం క్రైస్తవులుగా పిలబడుతున్నారు, కానీ వారి క్రియలు వాళ్ళ ఆలోచనలు మాత్రం పాపంలోనే ఉండిపోతున్నాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో యోసేపు గారిని గురించి చూసుకున్నట్లయితే చాలా సంతోషం వేస్తుంది. అంటే అసలు ఆయన ఒక స్త్రీని, ఒక స్త్రీ తనని పిలిచినప్పుడు కూడా తను అసలు వెళ్ళలేదు. కానీ ఈ రోజుల్లో ఒక మెసేజ్, ఒక హాయ్ చెప్తే చాలు ఒక స్త్రీ వెంటనే అలా పడిపోతారు. అవునండి. ఎలా ఆయన అలాగ ఉండగలిగాడు ఒకటి, రెండోది ఇప్పుడు పరిశుద్ధంగా మరి మేమందరం బ్రతకాలంటే ఎలా ఉండాలో కొంచెం దాని గురించి కూడా వివరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఇప్పుడు మీరు యోసేపు గారి గురించి చెప్పారు, నీతిగా బ్రతికాడు, తను తను కాపాడుకున్నాడని. నిజమే. యోసేపు గారు ఎలా ఆలోచించాడంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందనంటే దేవునికి విధేయుడై
దేవునికి లోబడుతూ బ్రతుకుతున్నట్టుగా మనకు ఆ యొక్క సందర్భాలు కనపడతాయి. దేవుని దృష్టికి నేను ఎలా పాపం చేయగలను అనే మాటను యోసేఫ్ గారు పలుకుతారు. యోసేఫ్ గారే కాదు, ఆ బైబిల్లో ఉన్న భక్తులు, పాత నిబంధనలు ఉన్న భక్తులు వాళ్ళందరూ చూస్తే నిజంగా చాలా గట్టిగా, నమ్మకంగా, విశ్వాసంతో వాళ్ళందరూ బ్రతికారు. కానీ ఇప్పుడుంటున్న పరిస్థితి క్రైస్తవ్యంలో చూస్తే ప్రతి ఒక్కరూ పాపానికి బానిసైపోయారు, పాపానికి లోబడిపోయారు, తన శరీర ఈచ్ఛను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు. కానీ పాత నిబంధన ఉన్న భక్తులు దాని కొరకు పరిగెత్తలేదు. వాళ్ళు పరుగులు దేనికి తీశారంటే హెబ్రి పత్రిక 11వ మొత్తం మనం చదివితే విశ్వాసుల జాబితాల గురించి అక్కడ రాయబడి ఉంటాయి. వీళ్ళందరూ దేని మీద వీళ్ళ మనసు ఉంచారంటే ప్రతి ఒక్కరు కూడా పరలోకం మీద వాళ్ళ మనసు ఉంచారు. పరలోకం మీద వాళ్ళ మనసు ఉంచారు కాబట్టి భూమి మీద మనమంతా యాత్రికులము, మనం శాశ్వతం కాదు, భూమి మన పరదేశి పరలోకంలో ఉంది, ఇది మనం ఎప్పటికీ మనం ఇక్కడ ఉండమని చెప్పి వాళ్ళ మనసంతా పరలోకం వైపు ఉన్నది కాబట్టే విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్ళారు. కానీ నేటి క్రిస్టియానిటీ, నేటి క్రిస్టియన్ సమాజం, సొసైటీ మనం చూడగలిగితే ఇలా మనసంతా, విశ్వాసం అంతా దేని మీద ఉందంటే భూ సంబంధమైన వాటి మీదే ఉంది. దేవుడు నాకు ఇల్లు ఇస్తాడనో, దేవుడు నాకు కారు ఇస్తాడనో, దేవుడు నాకు బండి ఇస్తాడనో, లేకపోతే దేవుడు నాకు ఉద్యోగాలు ఇస్తాడనో, అప్పులు కొట్టేస్తాడనో, దీని మీద వాళ్ళు విశ్వాసం ఉంచుకున్నారు. కాబట్టి వీళ్ళెవరు కూడా నీతిగా బ్రతకలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ మనసంతా భూ సంబంధమైనది, దేవుడేమో పైస పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టానంటే వీళ్ళందరూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు. కాబట్టి వీళ్ళ మనసంతా ఎంతసేపు లోక సంబంధమైన, లోక శరీరాలు, లోక ఆశల మీద ఉన్నాయి. కాబట్టి పాపం నుంచి వీళ్ళు జయించలేకపోతున్నారు, పాపం నుంచి వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అదే వీళ్ళు అటువంటి విశ్వాసం కాకుండా వాటి నుంచి బయటకు వచ్చి ఒక్కసారి పై సంబంధమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద వీళ్ళు గనక మనసు పెట్టుకుంటే, దాని మీద అరే నేను పరలోకం వెళ్ళాలి, చనిపోయిన తర్వాత నేను దేవునితో నిత్యము ఉండాలి, యేసుక్రీస్తు నా ప్రాణ నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నేను ఉండేది ఆయనతో నిత్యమని ఒక్కసారి వీళ్ళు గనక పరలోకం మీద ఆశ పెంచుకొని విశ్వాసం అంతా కూడా నేను పరలోకం వెళ్తానన్న విశ్వాసంతో గనక వీళ్ళు అడుగులేస్తే పాపం చేయకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది, పాపానికి దూరంగా ఉంటారు. ఎప్పుడైనా పాపం చేయాలని, ఎప్పుడైనా శరీరం తొందర పెట్టినప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారని అంటే, అరే ఈ పాపం కోసం నేను పరలోకాన్ని వదులుకోకూడదు కదా, నా శరీర కోరికల కోసం నేను పరలోకాన్ని వదులుకోకూడదు కదా అని ఆ పాపం చేయకుండా పరలోకం వైపే చూస్తూ అడుగులు వేస్తారు. కాబట్టి విశ్వాసం దగ్గర క్రైస్తవులు దెబ్బతిన్నారు. ఆనాటి భక్తులు వాళ్ళందరూ కూడా మెస్సే కొరకు, క్రీస్తు కొరకు, నా మన పాపాలను కడగడానికి, మమ్మల్ని రక్షించడానికి మెస్సే రాబోతున్నాడని క్రీస్తు మీద వాళ్ళందరూ విశ్వాసం ఉంచి ముందుకెళ్లారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా యేసుక్రీస్తు కావాలి, పరలోకం కావాలి అనే విశ్వాసాలు మనకు కనపడట్లేదు. అందుకే నీతిగా బ్రతకలేకపోతున్నారు, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు. మనం గనక ఒక్కసారి పరలోకం మీద ఆశ పెంచుకొని దాని మీద మనసు పెట్టి వెళితే మాత్రం ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఆ విషయంలో మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. సో అప్పుడు దాని మీద విశ్వాసంతో మనం ముందుకెళ్ళినప్పుడు మన నీతిమంతులుగా తీరుస్తాడు, పరిశుద్ధంగా మనం బ్రతకడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవులందరూ దీన్ని గుర్తించాలి. ఖచ్చితంగా మీ యొక్క విశ్వాసం పరలోక సంబంధమైన దాని మీదే ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద కాదు. దాని మీద పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతకగలరు, నీతిమంతులుగా జీవించగలరు. ఈ అడిగిన రెండు ప్రశ్నలు కూడా, అప్పుడు భక్తులు ఎలా బ్రతకగలిగారు, ఇప్పుడు భక్తులు ఎలా బ్రతకాలి, ఆ రెండు ప్రశ్నలు కూడా చక్కగా సమాధానించారు. దాన్ని బట్టి డిజర్వ్ గారి తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారికి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా అరుణ్ వెస్లీ గారు హైదరాబాద్ నుంచి క్రైస్ట్ మరణాత చర్చిలో ఉన్నటువంటి అన్నగారికి సమాధానం దొరికిందని మేము అనుకుంటున్నాము. ఒకవేళ ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీలో ఎవరికైనా అడగలేని ప్రశ్నలైనా, ఎటువంటి ప్రశ్నలైనా కూడా మీ దగ్గర ఉంటే కనుక మళ్ళీ ఎవరికైనా మీరు మెసేజ్ చేయొచ్చు. నిరభ్యంతరంగా మొహమాటం లేకుండా మమ్మల్ని అడగొచ్చు. ఆ ప్రశ్నలన్నింటినీ పరిశీలించి మీ ముందుకు చక్కని ఎక్స్ప్లెనేషన్ దీంతో ఇంకొక ఎపిసోడ్ మేము చేస్తాము. ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించాలని ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాము. ధన్యవాదాలు.